ఒక పని ఎత్తుకుంటే వాడిని కథం పడిచేదాకా మీరు ఎట్లా పనిచేస్తారు నాకు తెలుసు. మీరు చెప్తే మీ కలెక్టర్ ఏ రిపోర్ట్ అయినా ఇస్తాడు, మీరు చెప్తే ఏ రిపోర్ట్ అయినా మీ ఏసీబీ ఇస్తుంది, మీరు చెప్తే నా మీద ఏ కేసు అయినా పెడతారు. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఎదురు చెప్పేటోడు ఎవరు లేడు కాబట్టి ఉక్కుపాదం పెడుతున్నప్పుడు నీ మీకు గుర్తు రావాలి కదా, మేము ఎవరమో గుర్తు రావాలి కదా. నేను మీరు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీలో టేబుల్ తెగిపడేటువంటి పోరాటం చేసింది, మీకు గుర్తు రావాలి కదా. అమ్ముడు పోకుండా మీకోసం కొట్లాడింది. మీరు కూడా ఉన్నారు వ్యవసాయ క్షేత్రంలోనే, ఎన్నెన్ని గ్రామాల నుంచి రోడ్లు వేసినప్పుడు మీరు చేయలేదు. మీరు ఫామ్ హౌస్లో ఉంటారు, మీరు గజ్వేల్కి పోయి అక్కడ ఫామ్ హౌస్లో కొన్నప్పుడు మీరు ఎంత కొన్నారు? మీరు 100,000 రూపాయలు 200,000 రూపాయలు కొన్నారు, ఇవాళ 1,00,000 రూపాయల విలువ అవుతుంది. రేపు సివిల్ సప్లైస్ కూడా నేను మంత్రిగా చేసిన నా మీద ఒక ఆరోపణ వస్తుంది, మీరు చేస్తారు. జమున వైఫ్ ఆఫ్ నితిన్, మీ అధికారులకు వాయు వరుస కూడా లేదు. మీకు కూడా కొడుకులు ఉంటారు, మీకు కూడా బిడ్డలు ఉంటారు. మేము మంత్రులం, మాకు కొంచెం గవర్నమెంట్ మంచి కూడా కదా. మంత్రిలో చూడకపోతామే మనసులో చూడమని చెప్పి కోరుకున్నాను. లోపల లోపల మీ దగ్గర ఉన్న మంత్రులు ఎవరు కూడా, మేము ఆత్మగౌరవంతో మా ముఖ్యమంత్రి దగ్గర గొప్పగా ఉన్నామని మాత్రం అంతరంగంగా అన్నారు. మీ దగ్గర ఉండే ఎమ్మెల్యేలు చాలా గొప్ప గౌరవంతో మర్యాదతో ఉన్నామని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. నీ మంత్రి పదవి కంటే కూడా నాకు ఆత్మగౌరవం అడ్డం వచ్చింది. ఇబ్బంది పడి మీతో అడ్జస్ట్ కానంత మాత్రాన మీరు మమ్మల్ని ఇట్లా వేధించి చట్టం పక్కకు పెట్టి సిస్టమ్ పక్కకు పెట్టి నేను నన్ను కొంచెం మంచిగా చేస్తే తమ్మే అంటే నేను లొంగుతుండి ఉబ్బిపోతుంటాను. మా తమ్ముడు అని చెప్పింది గొప్పగా చెప్పినావు కదా, ఒక్కసారి అట్లాంటి ఎట్లా దయ్యమైంది మీకు? తెలంగాణ భవన్ ఆక్రమించుకుంటాను రాజశేఖర రెడ్డి మనుషులు పంపించి అంటే కాపలమనం కదా, మీతో పాటుగా మిమ్మల్ని కాపలా కాసుకున్నాం. ఇవాళ మా నాయకులు అందరూ ఉన్నారు, ఏ ఒక్క నాయకుని దగ్గర కూడా పోయి ఒక పార్టీ పెడతాను ఇప్పుడు చెప్పలే, పార్టీ మారుతాను కూడా చెప్పలే. మీరు అంటారు రేపు కారు గుర్తుకునే గెలిచిన కదా నువ్వు రాజీనామా చేయాలంటే తప్పకుండా, ఎందుకంటే తప్పకుండా చేయాలి. ఇవాళ నేను ఒక్కనే కావచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజలు ఉంటారు గుర్తుపెట్టి. ఒక పని ఎత్తుకుంటే వాడిని కథం పడిచేదాకా మీరు ఎట్లా పనిచేస్తారు నాకు తెలుసు. మీరు చెప్తే మీ కలెక్టర్ ఏ రిపోర్ట్ అయినా ఇస్తాడు, మీరు చెప్తే ఏ రిపోర్ట్ అయినా మీ ఏసీబీ ఇస్తుంది, మీరు చెప్తే నా మీద ఏ కేసు అయినా పెడతారు. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఎదురు చెప్పేటోడు ఎవరు లేడు కాబట్టి ఉక్కుపాదం పెడుతున్నప్పుడు మీకు గుర్తు రావాలి కదా, మేము ఎవరమో గుర్తు రావాలి కదా. నేను మీరు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీలో టేబుల్ తెగిపడేటువంటి పోరాటం చేసింది, మీకు గుర్తు రావాలి కదా. అమ్ముడు పోకుండా మీకోసం కొట్లాడింది. మీరు కూడా ఉన్నారు వ్యవసాయ క్షేత్రంలోనే, ఎన్నెన్ని గ్రామాల నుంచి రోడ్లు వేసినప్పుడు మీరు చేయలేదు. మీరు ఫామ్ హౌస్లో ఉంటారు, మీరు గజ్వేల్కి పోయి అక్కడ ఫామ్ హౌస్లో కొన్నప్పుడు మీరు ఎంత కొన్నారు? మీరు 100,000 రూపాయలు 200,000 రూపాయలు కొన్నారు, ఇవాళ 1,00,000 రూపాయల విలువ అవుతుంది. రేపు సివిల్ సప్లైస్ కూడా నేను మంత్రిగా చేసిన నా మీద ఒక ఆరోపణ వస్తుంది, మీరు చేస్తారు. జమున వైఫ్ ఆఫ్ నితిన్, మీ అధికారులకు వాయు వరుస కూడా లేదు. మీకు కూడా కొడుకులు ఉంటారు, మీకు కూడా బిడ్డలు ఉంటారు. మేము మంత్రులం, మాకు కొంచెం గవర్నమెంట్ మంచి కూడా కదా. మంత్రిలో చూడకపోతామే మనసులో చూడమని చెప్పి కోరుకున్నాను. లోపల లోపల మీ దగ్గర ఉన్న మంత్రులు ఎవరు కూడా, మేము ఆత్మగౌరవంతో మా ముఖ్యమంత్రి దగ్గర గొప్పగా ఉన్నామని మాత్రం అంతరంగంగా అన్నారు. మీ దగ్గర ఉండే ఎమ్మెల్యేలు చాలా గొప్ప గౌరవంతో మర్యాదతో ఉన్నామని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. నీ మంత్రి పదవి కంటే కూడా నాకు ఆత్మగౌరవం అడ్డం వచ్చింది. ఇబ్బంది పడి మీతో అడ్జస్ట్ కానంత మాత్రాన మీరు మమ్మల్ని ఇట్లా వేధించి చట్టం పక్కకు పెట్టి సిస్టమ్ పక్కకు పెట్టి నేను నన్ను కొంచెం మంచిగా చేస్తే తమ్మే అంటే నేను లొంగుతుండి ఉబ్బిపోతుంటాను. మా తమ్ముడు అని చెప్పింది గొప్పగా చెప్పినావు కదా, ఒక్కసారి అట్లాంటి ఎట్లా దయ్యమైంది మీకు? తెలంగాణ భవన్ ఆక్రమించుకుంటాను రాజశేఖర రెడ్డి మనుషులు పంపించి అంటే కాపలమనం కదా, మీతో పాటుగా మిమ్మల్ని కాపలా కాసుకున్నాం. ఇవాళ మా నాయకులు అందరూ ఉన్నారు, ఏ ఒక్క నాయకుని దగ్గర కూడా పోయి ఒక పార్టీ పెడతాను ఇప్పుడు చెప్పలే, పార్టీ మారుతాను కూడా చెప్పలే. మీరు అంటారు రేపు కారు గుర్తుకునే గెలిచిన కదా నువ్వు రాజీనామా చేయాలంటే తప్పకుండా, ఎందుకంటే తప్పకుండా చేయాలి. ఇవాళ నేను ఒక్కనే కావచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజలు ఉంటారు గుర్తుపెట్టి.